రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు గతంలో అమర్ అక్బర్ ఆంటోనీ తీశారు. వరుస పరాజయాలలో ఉన్న శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకుడు. అప్పటికే రెండు డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజకి శ్రీను వైట్ల ఆ రెండు సినిమాల కన్నా దారుణమైన డిజాస్టర్ను ఇచ్చాడు. అమర్ అక్బర్ ఆంటోనీతో పోల్చుకుంటే టచ్ చేసి చూడు చాలా నయం. ఇక ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితేనే ఫేమ్లోకి వస్తానని తెలిసి కూడా శ్రీను వైట్ల ఏం చేయలేకపోయాడు. ఆ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు ఫస్ట్ పరాజయం. ఇప్పుడు అదే మైత్రి మూవీస్ వారు అదే తప్పును మళ్లీ చేస్తున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే కందిరిగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తమిళ చిత్రం తేరీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. నిజానికి తేరీ సినిమాని పవన్ కళ్యాణ్తో చేయడానికి రీమేక్ హక్కులు కొన్నారు మైత్రి నిర్మాతలు. అందుకుగాను పవన్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అలాగే పవన్ సంతోష్ శ్రీనివాస్కి మాట ఇచ్చాడనే ఈ సినిమాకి ఆయనను డైరెక్టర్గా తీసుకొని ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ టైంలో తేరీ స్క్రిప్ట్ని సంతోష్ శ్రీనివాస్ తెలుగుకు అనుగుణంగా పలు మార్పులు చేశారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ క్రియాశీల రాజకీయాల కోసం సినిమాలు మానేయడంతో ఆ స్థానంలోకి రవితేజ వచ్చి చేరాడు. ఇక్కడే తేడా కుడుతోంది. ప్రస్తుతం రవితేజ సినిమాలకు అంత గ్రాఫ్ లేదు. డైరెక్టర్ విషయానికి వస్తే మూడు సినిమాలు చేశాడు. అందులో కందిరిగా మినహాయిస్తే మిగిలిన రెండు డిజాస్టర్స్. పైగా తేరీ సినిమాని దిల్ రాజు పోలీసోడు పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఇన్ని తెలిసి కూడా ఈ సినిమాని ఉగాదికి పూజా కార్యక్రమంతో మొదలుపెట్టి 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేస్తారట. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కాజల్ అగర్వాల్, క్యాథరిన్ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఏదేమైనా తెలిసి మరోసారి రిస్క్ చేస్తున్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు.